ब्रेकिंग చూస్తున్నాం హలో అన్న కోహ్లీ సిక్స్ కొడతాడని 10000 అన్న ధోని ఈ ఓవర్ లో అవుట్ అవుతాడని 20000 అన్న ఇది ఓల్డ్ కన్వర్జేషన్ ఇప్పుడు బెట్టింగ్ బ్యాచ్ ఫుల్ అప్డేట్ అయిపోయింది యాప్ ఓపెన్ చేసామా ప్రిడిక్ట్ చేసామా బెట్టింగ్ వేసామా అన్నట్లు సాగుతుంది ఈ వ్యవహారం ఒక్క సెలబ్రిటీ తో ప్రమోట్ చేసామంటే ఫుల్ ఫాలోయింగ్ వచ్చేస్తుంది బౌలింగ్ బ్యాటింగ్ అన్న తేడా లేకుండా ఓవర్లు అవుట్లతో సంబంధం లేకుండా బాల్ టు బాల్ ఫుల్ గా బెట్టింగులు వేసుకోవచ్చు ఇవి బెట్టింగ్ యాప్ ముఠా ఎత్తుగడలు ఒక్కసారి యాప్ ఓపెన్ చేసామంటే ఇన్ని రకాలుగా బెట్టింగ్స్ వేయవచ్చా అని మీరే ఆశ్చర్యపోతారు అలా ఉంటాయి ఈ యాప్స్ ఫీచర్స్ एदो आईपीएल वर्ल्ड कप इंडिया पाकिस्तान वंटि मैचलकु मात्रमे बेट्टिंगुलु निर्वहिस्तुन्नारनुकुंटे मीरु डक् आउट अयिनट्ले देशंलो रंजीलु मोदलु कोन्नि आफ्घानिस्तान पाकिस्तान बंग्लादेश इला चिन्ना चितक देशालु एप्पुडु एक्कड आडुतुन्ना बेट्टिंगुलु जोरुगाने जरुगुतू उंटायि वन वर्ल्ड लो चेप्पालंटे 24x7 365 डेस् ई बेट्टिंग दंदा नडुस्तूने उंटुंदि जस्ट बेट्टिंगे कदा अनुकोवडानिकि वील्लेदु बेट्टिंग तर्वात क्याश विथ्ड्रा चेसुकोवडं कूडा चाला ईजी अंटू याड्स गुप्पिस्तू जनालकु एरवेस्तुन्नायि याप्स गेट्वे पेमेंट्स तो डैरेक्ट गा अकौंट लो अमौंट याड चेस्तामंटू रंगंलोकि दिंचुतुन्नायि ओक्कसारी याप्लोकि एंटर अय्यामंटे मल्ली मल्ली बेट्टिंग वेसेला मोटिवेट चेसि उन्नदंता वूट चेस्तुन्नारु ఇక సాగర తీరం విశాఖలో ఈ ఆన్లైన్ బెట్టింగ్ సామ్రాజ్యం విస్తరిస్తోంది ఏదో లక్షో 2 లక్షలో కాదు వందల వేల కోట్ల దందా చేస్తూ నేషనల్ వైడ్ గా బిజినెస్ ను ఎక్స్‌పాండ్ చేశారు కేటగాళ్ళు దేశంలో క్రికెట్ కు ఉన్న క్రేజ్ క్యాష్ చేసుకుంటూ యూత్ టార్గెట్ గా ఈ బెట్టింగ్ యాప్స్ నడుస్తున్నాయి స్టార్టింగ్ లో స్మాల్ అమౌంట్ వేసే వారికి భారీ రిటర్న్స్ ఇస్తూ పెద్ద మొత్తంలో అమౌంట్ యాడ్ చేశాక బ్లాక్ చేయడం ఈ యాప్స్ స్పెషాలిటీ బుల్లెట్ బైక్స్ ఐఫోన్స్ కార్లు బోనస్ గా ఇస్తున్నామంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతూ యువతను ఈ ఉచ్చులోకి లాగుతూ వైజాగ్ బెట్టింగ్ మాఫియా టర్న్ ఓవర్ ఎంతో తెలిస్తే మీరు కళ్ళు తిరిగి కింద పడిపోవటం ఖాయం 350 కోట్లు yes మీరు విన్నది నిజమే 350 కోట్లు బెట్టింగ్లు విశాఖ కేంద్రంగా నడుస్తున్నట్లు పోలీసుల విచారణలో తేటతెల్లమైంది ఇది జస్ట్ ఏ స్మాల్ నంబర్ అన్న ప్రచారం కూడా జోరుగా జరుగుతుంది అసలు లెక్క దాదాపు 1500 కోట్లు ఉన్నట్లు తెలుస్తుంది విశాఖకు చెందిన ఎర్రే శ్రీను అనే వ్యక్తి 8 లక్షలు కోల్పోయానని లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించడంతో ఈ హైటెక్ గేమ్ క్రైమ్ వెలుగులోకి వచ్చింది ఫస్ట్ ఒక ఐడిని క్రియేట్ చేసి తర్వాత బూకీ తో కనెక్ట్ చేస్తారు తర్వాత ఒక ఫేక్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఆ లింక్ తో కనెక్ట్ చేస్తారు ఇలా కనెక్ట్ అయిన వారితో బెట్టింగ్ స్టార్ట్ చేస్తారు మన ప్రిడిక్షన్ తప్పు అవుతుందని గ్రహించి వేరే టీం పై బెట్టింగ్ వేయడానికి ట్రై చేస్తే అప్పుడు సర్వర్ పని చేయదు సర్వర్ వర్క్ చేయకుండా ఓ టెక్స్ట్ ఎక్స్‌పర్ట్ తో కంట్రోల్ చేసి మీ అకౌంట్ లో ఉన్న మనీ మొత్తాన్ని గుంజేస్తారు ఇలా టెక్నాలజీని ఎన్ని రకాలుగా వాడుకోవాలో అన్ని రకాలుగా వాడుకుంటూ యాప్ లో జాయినింగ్ అయిన దగ్గర నుంచి మాక్సిమం అమౌంట్ లాగేయాలన్నది వీరి స్కెచ్ 333 666 లార్డ్స్ గోఫుట్ రాజ్బెట్ ఎలెక్స్బెట్ మెల్బెట్ ప్యారీ మ్యాచ్ 22 బెట్ బెట్ విన్నర్ డఫా బెట్ లిస్టు పెద్దగానే ఉంది ఇలా ఒకటా రెండా ఆడినోడికి ఆడినంత కాయ్ రాజా కాయ్ వెయ్యి బెట్ వేయి అంటూ ఊరిస్తూ బెట్టింగ్ వేయిస్తూ అకౌంట్స్ లూటీ చేస్తూ ఇళ్ళు గుళ్ళ చేస్తూ కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి ఈ బెట్టింగ్ ముఠాలు బెట్టింగ్ ముఠాలకు చెందిన 36 అకౌంట్లను పోలీసులు పరిశీలించగా 11 మంది అకౌంట్లలోకి అమౌంట్ వెళ్ళినట్లు తేలింది ఇక ఇదిలా ఉంటే యాప్ ను ఆర్గనైజ్ చేస్తున్న దినేష్ అనే ప్రధాన సూత్రధారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కదా స్క్రీన్ ప్లే డైరెక్షన్ అన్ని మనోడే అని పోలీసుల విచారణలో తేలింది అయితే ఈ బెట్టింగ్ వండేలో ప్లేయర్స్ చాలా మంది ఉన్నట్లు పోలీసులు గుర్తించారు సుమారు 75 లక్షల రూపాయల డబ్బులు ఫ్రీజ్ చేశారు ఈ మాఫియాలో ఇప్పటివరకు 11 మందిని అరెస్ట్ చేయగా వీళ్ళ మూలాల కోసం పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది